Thank you.
ఈరోజు సహజయోగ ధ్యాన కార్యక్రమానికి అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. నిన్న అందరూ సెషన్ అటెండ్ అయి ఉంటారు అని అనుకుంటున్నాను. నిన్న వర్క్షాప్ నిన్న నైట్ మీకు, సో దాంట్లో క్యాండ్లింగ్ అది నేర్చుకున్నాం కదా. అంటే క్యాండ్లింగ్ అంటే మనం అగ్నితత్వంతో మన ఎడం వైపు ఉన్న బాధలు ఎట్లా తొలగించుకోవచ్చు, మన ఎడమ నాడిని అంటే మన ఈడా నాడిని ఎట్లా చైతన్యం చేసుకోవచ్చు అని, అట్లానే కుడివైపు కూడా, కుడివైపు ఎవరికన్నా అసమతుల్యత ఉన్నా, ఆలోచనలు ఎక్కువగా ఉన్నా, వేడి వస్తున్నా, కుడివైపు కి సంబంధించిన ఫిజికల్ ప్రాబ్లమ్స్, శారీరకమైన బాధలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు హై బీపీ, షుగర్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా కుడివైపు ఎట్లా శుద్ధి చేసుకోవాలి అంటే ఐస్ ప్యాక్ వాడాం కదా, నిన్న తెలుసుకున్నారు అవి. ఈరోజేమో అది యూజ్ చేసి మనం మెడిటేషన్ చేద్దాము. నిన్న ఐ థింక్ అందరూ నిన్న అటెండ్ అయ్యారనుకుంటున్నా. నిన్న మహామంత్రాస్ కూడా నేర్చుకున్నాం, అవి కూడా ఈరోజు మహామంత్రాస్ తీసుకొని మనము ధ్యానం మొదలుపెట్టి ధ్యానంలో క్లియరెన్స్ చేసుకున్నాము. ఈరోజు క్లియరెన్స్ చేసుకొని అప్పుడు ధ్యానం చేద్దాము. సో ఒకసారి ఎవరన్నా నిన్న అటెండ్ అవ్వలేదు అంటే వాళ్ళకి మహామంత్రాస్ గురించి 2-3 sentences చెప్పి ఆ తర్వాత మనము ధ్యానం మొదలు పెడదాము. ఇప్పుడు మనలో ముఖ్యంగా 3 నాడులు ఉన్నాయి అని తెలుసుకున్నాం కదా. 3 నాడులకి 3 దేవీదేవతలు ఉన్నారని కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మన నాడులు శుభ్రం అవ్వాలి, ఆ దేవతల యొక్క గుణగణాలు మనలో ఉండాలి, మనలో వికసించాలి అంటే దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి కదా. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మనకి పూర్వకాలం నుంచి మనకి తెలిసిన పద్ధతి ఏంటంటే మంత్రాస్ చదవడం. మంత్రాస్ అంటే ఏమిటంటే దేవుణ్ణి మన భక్తి అంతా ఎక్స్ప్రెస్ చేయడం మంత్రపూర్వకంగా, దాన్ని మంత్రాస్ అంటారు. సో ఇప్పుడు ఈ మంత్రాస్ని సహజగాలో ప్రతి దేవీ దేవతల్ని మనము మేల్కొల్పడానికి మంత్రాస్ ఉంటాయి. మనం 3 నాడులకి ఈరోజు 3 మహామంత్రాస్ అంటే 3 నాడుల్లో ఉన్న దేవీ దేవతల్ని ఫస్ట్ మంత్రాతో అవేకన్ చేసి తర్వాత సహస్రార దేవత అయిన శ్రీమాతాజీని అవేకన్ చేసి మన కుండలిని కూడా శ్రీమాతాజీ యొక్క కుండలినితో కలిపి మొదలు పెడతామన్నమాట. సో ఆ 3 మహామంత్రాస్ ఏంటంటే, అసలు మంత్రం ప్రతి మంత్రం సహజోగంలో ఇట్లా స్టార్ట్ అవుతుంది. మీ 3 మహామంత్రాసు నేర్చుకున్నాక మీకు అన్ని మంత్రాసు తర్వాత స్లో స్లోగా ఎలా చెప్పాలో మీకే అర్థమవుతుంది. మంత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే ఓం త్వమేవ సాక్షాత్, ఓం త్వమేవ సాక్షాత్. ఓం అంటే అందరికీ తెలిసిందే ఓంకారం, త్వమేవ అంటే మీరే, సాక్షాత్ మీరే సాక్షాత్, ఓం త్వమేవ సాక్షాత్. ఎవరు మీరు, ఎవరిని ప్రైజ్ చేస్తున్నాం మనము, ఈ సృష్టిని సృష్టించిన ఆదిశక్తిని. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, త్రిగుణాత్మిక, కుండలిని సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. అంటే ఓం త్వమేవ సాక్షాత్ మీరే, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళి. అంటే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళి, త్రిగుణాత్మిక, ఈ 3 గుణాలు కలిసింది ఆదిశక్తి. ఈ 3 గుణాలు ఆదిశక్తిలోంచి వచ్చినవి, త్రిగుణాత్మిక, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి. ఈ త్రిగుణాత్మిక గుణాలు కలిసి ఉన్నది ఎవరు అంటే సాక్షాత్ శ్రీ ఆదిశక్తి. ఇప్పుడు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి ఎవరు ఆదిశక్తి స్వరూపంలో ఉన్నారంటే, సహస్రారాన్ని ఓపెన్ చేసిన శ్రీమాతాజీ మనకి సహజయోగాన్ని ఇచ్చి
ఆవిడ సాక్షాత్ మనకి ఆదిశక్తి స్వరూపంలో మన సహస్రారంలో ఉంటున్నారు. సో అదే మనం చెప్తున్నాం, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో నమః. తర్వాత రెండో మహామంత్రం, ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో నమః. అంటే కల్కి రూపంలో వచ్చింది సాక్షాత్ మీరే శ్రీ మాతాజీ. మూడో మహామంత్రం, ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కీ సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని. సహస్రారాన్ని ఎవరు తెరిసారు, సహస్రార అధిష్టాన దేవత ఎవరు అంటే మనం శ్రీమాతాజీ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కీ సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని సాక్షాత్ మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో నమః. సో ఈ మూడు మంత్రాస్ అర్థం ఇదన్నమాట, అసలు మంత్రం ఏంటి ఏం చెప్తున్నామని మీకు తెలియాలని చెప్పి. సో ఇప్పుడు నేను మంత్రాస్ తీసుకుంటాను, మనం కుండలిని రేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మూడు మహామంత్రాస్ తీసుకుని అప్పుడు మనం ధ్యానంలోకి వెళ్దాం, సరేనా? ఇప్పుడు మనందరం కుండలిని ఉద్దానపరుచుకుందాము. స్వాధిష్టానం నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార ఒకటోమిది. స్వాధిష్టానం నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార ఒకటో ముడి రెండో ముడి. స్వాధిష్టానం నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార ఒకటో ముడి రెండో ముడి మూడో ముడి. బంధన్ మూలాధారానికి స్వాధిష్టానం నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార. ఇప్పుడు మూడు మహామంత్రస్ తీసుకున్నాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మిక కుండలనీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కీ సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు అదే విధంగా మనం శ్రీ గణేషుని కూడా ప్రార్థిద్దాం. శ్రీ గణేష, దయచేసి ఈ ధ్యానంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా మా చిత్తాన్ని మీ పరిరక్షణలో ఉంచండి స్వామి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మనం రెండు చేతులు భూమాత మీద ఉంచుదాం. తల్లి భూమాత, మీలో అన్నీ ఇమిడి ఉన్నాయి. దయచేసి మాలో ఉన్న దోషాలను బాధలను మోక్షానికి వ్యతిరేకమైన గుణాలను దయచేసి మీలోకి తీసుకోండి. ఓ పృథ్వీమాత, మాకు మీ యొక్క ప్రేమను ఓపికను సహనాన్ని ప్రసాదించండి.
ఇప్పుడు మన ఎడమ చేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి కుడి చేతిని భూమి మీదనే ఉంచి మన పింగళ నాడిని శుద్ధిపరచుకున్నాము. శ్రీ మాతాజీ, దయచేసి మన ఈడానాడిని క్షమించాలి, మన ఈడానాడిని శుద్ధిపరచుకున్నాము. శ్రీ మాతాజీ, దయచేసి మా ఎడమ శరీర భాగంలో ఉన్న అన్ని దోషాలను, మా గతం నుంచి వచ్చిన అన్ని ఆలోచనలను, బాధలను దయచేసి భూమితత్వం ద్వారా తొలగించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాలో శ్రీ మహాకాళీ తత్వాన్ని మేల్కొలిపి మా ఈడా నాడిని చైతన్యపూరితము, ప్రకాశవంతము చేయండి. ఒకసారి మీ ఈడానాడి ఎట్లా ఉందో, మీ ఈడానాడి యొక్క స్థితిగతులను మీ ఎడమ చేతిలో మీకు ఎట్లా ఉంది, చేతి మధ్యలో కానీ వేళ్ళ చివరి భాగాన్ని కానీ, మీకు మీ ఈడానాడి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మనం నెమ్మదిగా మన ఈడా నాడిలో ఎడమ వైపు ఉన్న చక్రాలన్నిటినీ మనం క్యాండిల్తో ఎట్లా శుద్ధిపరచుకోవచ్చు చూద్దాము. మీకు అందరికీ క్యాండిల్ కనిపిస్తుందండి? ఇక్కడ ఉన్న ఎదురుగా ఉన్న క్యాండిల్ కనిపిస్తుందా? కనపడలేదండి. ఇప్పుడు కనిపిస్తుందండి? కొంచెం దగ్గర తీసు మీకు. ఇప్పుడు కనిపిస్తుందా? లేదు దీది, అంటే మీకు దగ్గరగా తెచ్చుకోగలరా క్యాండిల్ని? ఒక్క నిమిషం, కొంచెం హైట్ కావాలనుకుంటా దీన్ని. ఒక్క నిమిషం ఉండండి జస్ట్. ఎస్ దీది, ఇప్పుడు కనపడుతుంది. మీరు హెడ్సెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది అంతా క్లియర్ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము, శ్రీమంతజీ మనకి చాలా సింపుల్ టెక్నిక్ చెప్పారండి. ఏంటంటే, కొంచెం ముందుకు రాగలరా? మీరే కొంచెం ముందుకు వస్తారా? మీ ఫేస్ కనబడట్లేదు అసలు. ఓకే, ఇప్పుడు ఓకే. సో ఒక్క నిమిషం, ఇప్పుడు క్యాండిల్ కనిపించట్లేదు. ఇది బెటర్. ఇప్పుడు వెనక్కి థింక్ అయినట్టు. ఓకే, సరేనా? కనిపిస్తుందండి? మీ ఫేస్ కనపట్లేదు. ఫేస్ కనిపించట్లేదు. మీరు క్యాండిల్ కొంచెం
సిక్స్ ఇంచెస్ ముందుకు జరిపేసి మీరు 6 ఇంచెస్ ముందుకు వచ్చేయండి చాలు. కొంచెం ఇంకా కనిపించట్లేదు కదా. లేదు ఇది కనబడుతుంది, నో ప్రాబ్లం. ఇది ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోండి, మీరు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. క్యాండిల్ కనిపిస్తుంది, క్యాండిల్ కూడా కొంచెం దగ్గర తెచ్చుకోండి అంతే. ఎస్ దట్స్ నా ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఓకే ఇప్పుడు మనము, సో శ్రీ మాతాజీ చెప్పిన టెక్నిక్ ఏంటంటే మనకి ఏ వైపు బాగలేదో అది శ్రీమాతాజీ వైపు ఉండాలి. ఎందుకంటే శ్రీమాతాజీ నుంచి మనం చైతన్యం మనలోకి తీసుకోవాలి, తీసుకొని మనకి ఇంకొక వైపు నుంచి పంపించేయాలన్నమాట. పంచభూతాలు మనం మనకి ఉపయోగపడతాయి, మనకి సహాయపడటానికి పంచభూతాలు ఎదురు చూస్తూ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఎడమ వైపు క్లియర్ చేసుకోవాలంటే ఎడమ చేయి శ్రీమాతాజీ వైపు ఉంచి కుడి చేతిని భూమి ద్వారా ఎడమ వైపు ఉన్న అన్ని సమస్యలు భూమిలోకి పంపించేస్తున్నాం అన్నమాట. సో అది ఎడమ వైపుకి. ఇప్పుడు మీరు కళ్ళు తెరుచుకుని చూడండి ఎట్లా చేస్తున్నాను. నేను చెప్పే ఎఫర్మేషన్ మీరు మనసులో చెప్పుకోండి. మీ క్యాండిల్ అందుబాటుగా ఉంటే దగ్గర పెట్టుకోండి, లేకపోతే తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇట్లా చూసి మనము ఎడమ వైపు ఒక్కొక్క చక్రం మీద మెడిటేట్ చేస్తూ, అంటే ఒక్కొక్క చక్రాన్ని అగ్నికి చూపిస్తూ మనం ఎడమ వైపు ఈడానాడిలో ప్రయాణం చేస్తూ వెళ్తాం. అంటే ఏం చేస్తున్నాము, మన ఈడానాడిలో ఉన్న అన్ని దోషాలని అగ్నితత్వానికి సమర్పిస్తున్నాం. పూర్వము యజ్ఞాలు యోగాలు చేసి స్వాహ చెప్పేవారు చూడండి, ఇది కూడా అంతే. సో ఈ చిన్న క్యాండిల్తో మనకి యజ్ఞం చేసినంత, యజ్ఞంలో అన్ని వేస్తూ మనకి యజ్ఞదేవతకి అన్ని సమర్పిస్తున్నంత ఫలితం వస్తుంది అన్నమాట. అంత భక్తితో మీరు చేయాలి. సో మన ఎడమ వైపు ఉన్న మూలాధార చక్రం పాయింట్ ఇక్కడండి. ఈ ఈ పాయింట్కి మనం అగ్నిని చూపించాలి. చూపించి మీరు మనసులో చెప్పండి, శ్రీమాతాజీ మీ క్యాండిల్ లేదనుకోండి, చెయ్య ఇట్లా శ్రీమాతాజీ వైపు పెట్టండి. క్యాండిల్ పెట్టుకోగలిగితే ఇట్లా పెట్టుకోండి. శ్రీమాతాజీ దయచేసి మా ఎడమ మూలాధార చక్రాన్ని అగ్నితత్వం ద్వారా శుద్ధిపరచండి. శ్రీమాతాజీ దయచేసి మా ఎడమ మూలాధార చక్రాన్ని అగ్నితత్వం ద్వారా శుద్ధిపరచండి. మా ఎడమ మూలాధార చక్రంలో ఉన్న సమస్త బాధలను అగ్నితత్వంలోనికి పంపించండి, అగ్నితత్వం ద్వారా తీసివేయండి. అగ్నిదేవుడు సాక్షాత్ మన ఎదురుగా ఉన్నాడు అనే భక్తి భావనతో చేయాలి మనం. యజ్ఞంలో అగ్నిదేవతుడు స్వాహ సదా దేవతలతో పాటు మనం ఆ ఇచ్చినవన్నీ ఎట్లా తీసుకుంటారో మన ఆధ్యాత్మిక ఉన్నతికి. శ్రీమాతాజీ దయచేసి మా అందరి ఎడమ మూలాధార చక్రంలో ఉన్న సమస్త దోషాలను అగ్నితత్వం ద్వారా తొలగించండి. తర్వాత మన తంబు ఉంది చూడండి, అది అంటే మన బొటన వేలు రెండో చక్రం. సో ఆ బొటన వేలుకి వేడి చూపిద్దాం. అప్పుడు వేడి చూపిస్తూ మీరు ఎంత పెట్టాలంటే, మీకు ఎంత హైట్ దగ్గర మీకు సరిపడా వేడి ఉంది, పైకి పెట్టారనుకోండి మీకు వేడి తగలకపోతే కిందకి తీసుకురండి. జస్ట్ మీకు వేడి తగలాలి, కాలకూడదు, జాగ్రత్తగా చూసుకోండి. శ్రీమాతాజీ మీరు లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకున్నప్పుడు కళ్ళు తెరుచుకుని చూడొచ్చు, యాక్చువల్లీ క్యాండిల్ని చూడొచ్చు. మీ దగ్గర క్యాండిల్ లేకపోతే ఇన్న ఈ దీంట్లో ఉన్న క్యాండిల్ని చూసినా మీకు సరిపోతుంది. శ్రీమాతాజీ దయచేసి మా అందరి ఎడమ స్వాధిష్టాన చక్రంలో ఉన్న సమస్త బాధలను
సామూహికంగా తొలగించండి. శ్రీ మాతాజీ, దయచేసి అగ్నితత్వం ద్వారా మా అందరి ఎడమ స్వాధిష్టాన చక్రాన్ని శుద్ధిపరచండి. మీకు వేడి తగ్గట్లేదు అనుకున్నప్పుడు కిందకి తీసుకొచ్చేయండి, వేడి వేడి వచ్చే వరకు. ఇప్పుడు మన మధ్యం వేలు, మన మధ్య వేలు నాభి చక్రం, ఎడమ నాభి చక్రం, శ్రీ మాతాజీ దయచేసి మా అందరి ఎడమ నాభి చక్రాన్ని అగ్నితత్వం ద్వారా శుద్ధిపరచండి. మా ఎడమ నాభి చక్రంలో ఉన్న సమస్త దోషాలను, అసంతృప్తిని దయచేసి అగ్నితత్వం ద్వారా తొలగించండి. అమ్మా, మా జీవితంలో, మా సంసారంలో ఉన్న అసంతృప్తిని, అశాంతిని దయచేసి అగ్నితత్వం ద్వారా తొలగించండి. ఇప్పుడు మన ఈ చిన్న ఫింగర్ ఉంటుంది చూడండి, లాస్ట్ ఫింగర్, అది మన ఎడమ హృదయ చక్రం అన్నమాట. సో ఆ ఫింగర్కి వేడి చూపిద్దాం అప్పుడు. శ్రీ మాతాజీ దయచేసి మా అందరి ఎడమ హృదయ చక్రంను అగ్నితత్వం ద్వారా శుద్ధిపరచండి. శ్రీ మాతాజీ మా ఎడమ హృదయ చక్రంలో ఉన్న సమస్త దోషాలను అగ్నిదేవునికి సమర్పించండి. మా అందరి ఎడమ హృదయ చక్రాలను దయచేసి శుద్ధిపరిచి మా ఆత్మను ప్రకాశవంతం చేయండి. అమ్మా, మా అందరి ఆత్మను ప్రకాశవంతం చేయండి. ఇప్పుడు తర్వాత మన విశుద్ధి, ఐదవ చక్రం. విశుద్ధి దగ్గర మనం ఏం చెప్పుకున్నాము, విశుద్ధి దగ్గర శ్రీకృష్ణుని తత్వం ఉంటుందని. సుదర్శన చక్రం పట్టుకుంటారు కదా శ్రీకృష్ణుడు, అది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట మీరు. ఆ విశుద్ధి ఫింగర్కి మనము వేడి చూపిద్దాం అగ్నికి. శ్రీ మాతాజీ దయచేసి మా అందరి ఎడమ విశుద్ధి చక్రాన్ని అగ్నితత్వం ద్వారా శుద్ధిపరచండి. అమ్మా, మాలో ఉన్న దోషపూరితమైన భావాలన్నిటినీ సామూహికంగా అగ్నితత్వానికి సమర్పించండి. అమ్మా, దయచేసి మా ఎడమ విశుద్ధి చక్రాన్ని అగ్నితత్వము ద్వారా శుద్ధి చేయండి. ఇప్పుడు మన సిక్స్త్ ఆజ్ఞా చక్ర, మన రింగ్ ఫింగర్, రింగ్ పెట్టుకుంటాం చూడండి, ఆ ఈ ఫింగర్ అన్నమాట. ఆ ఫింగర్కి మనం వేడి చూపిద్దాం. వేడి చూపించి శ్రీ మాతాజీ దయచేసి మా ఎడమ ఆజ్ఞా చక్రంలో ఉన్న అన్ని బాధలను, భయాలను, గతం యొక్క జ్ఞాపకాలను, బాధాపూరితమైన జ్ఞాపకాలను, మా గతంలో మేము చేసిన ఆత్మకు వ్యతిరేకంగా చేసిన అన్ని తప్పులను, మా కర్మలను దయచేసి వాటి అన్నిటినీ అగ్నితత్వం ద్వారా తొలగించండి. అమ్మా,
మాలో ఉన్న ప్రతి అహంకారాన్ని, మా కండిషన్స్ని, కట్టుబాట్లని అన్నిటినీ మా ఎడమ ఆజ్ఞాచక్రం నుండి పూర్తిగా తొలగించండి. అమ్మా, మా ఎడమ ఆజ్ఞాచక్రాన్ని, మా అందరి ఎడమ ఆజ్ఞాచక్రాన్ని ప్రకాశవంతము, తేజవంతము చేయండి. అగ్నితత్వం ద్వారా మా ఆజ్ఞాచక్రాన్ని ప్రకాశవంతము, తేజవంతము చేయండి. అమ్మా, మా అందరి ఎడమ ఆజ్ఞాచక్రాన్ని సామూహికంగా శుద్ధిపరచండి. మనకి అన్ని క్లియర్ అయ్యేసరికి సామూహికంగా చూసారా, కిందకి క్యాండిల్కి కిందకి తరిగొచ్చిన వేడి తొలగదు. ఇందాక ఇంతవరకు పెట్టాల్సి వచ్చింది. అందరికీ సామూహికంగా క్లియర్ అయ్యేసరికి శ్రీమాతాజీ ఏం చెప్తారు, అగ్నిదేవత మనలో దోషాలుంటే పైకి వచ్చి మనలోంచి తీసేసుకుంటారు. మనలో అన్ని దోషాలు పోయి క్లియర్ అయిపోతే, ఇంత చూడండి చేతి ఎంత దగ్గర పెడుతున్నానో అయినా వేడి తగలదు. ఇందాక ఇట్లా 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 పైకి పంపిస్తూ ఉన్నారు అగ్నిదేవులు. మనలో ఏమి లేదు, అంతా క్లియర్ అయిపోయింది, సామూహికంగా బాగా క్లియర్ అయింది అనుకున్నప్పుడు ఇట్లా మనకి క్యాండిల్కి దగ్గరకు వచ్చేసి క్యాండిల్కి ముట్టుకున్న అగ్నిదేవుడు ఏమి చేయడు మనల్ని. అట్లా మీరు ముట్టుకోవడానికి ట్రై చేయొద్దు. సో అది ఆ విధముగా మన ఎడమ నాడిని శుభ్రపరచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన సహస్రారానికి, ఎడమ సహస్రారానికి వేడి చూపిద్దాము. సహస్రారం అంటే సెంటర్. శ్రీమాతాజీ, దయచేసి మా ఆధ్యాత్మిక ఉన్నతిలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించండి. అమ్మా, ఇక్కడ చెప్పాలి హృదయపూర్వకంగా, మా ఆధ్యాత్మిక ఉన్నతిలో ఏ అడ్డంకులు వచ్చినా మీ దయ వలన వాటి అన్నిటిపైన మేము విజయం సాధిస్తాము. ఎందుకంటే మనకి మన ఆధ్యాత్మిక ఉన్నతి తప్ప ఏది దానికి మించి ప్రాముఖ్యత కాదు. మనకి సహజయోగంలోకి వచ్చిన తర్వాత అర్థమయ్యే మొదటి విషయం, ఆఖరి విషయం అదే. ఏంటంటే మనకి ఆధ్యాత్మిక ఉన్నతి, భగవంతునితో యోగము, దీని తర్వాతే మిగతాయన్ని. ఆ అవగాహన మనకు వచ్చిన తర్వాత, వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే చెప్పాలి, మన లెఫ్ట్ మన ఎడమ సహస్రార చక్రం తెరుచుకోవాలంటే, శ్రీమాతాజీ మీ దయ వలన నా ఆధ్యాత్మిక ఉన్నతిలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా మీ దయ వలన, మీ కృప వలన, మీ ప్రేమతో వాటి అన్నిటిపైన నేను విజయం సాధిస్తాను. ఎవరైనా క్యాండిల్ పెట్టుకుని చూస్తూ ఉంటే మీకు చూడాలి ఎంత చల్లగా వస్తుందో. ఇప్పుడు క్యాండిల్ తీసేసి ఎడమ చేయ క్యాండిల్ దగ్గర నుంచి చేయి తీసేసి ఎడమ చేయి ఒళ్ళో పెట్టుకొని ఒకసారి గమనించండి. ఎడమ నాడి, ఈరానాడి అంతా శుభ్రమైపోయి శాంతం, ఈ స్థితి నుంచి బయటకు రావద్దు అన్నట్టుగా శాంతం, శాంతి. అగ్నిదేవతనికి మనము మనసుపూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. మనలో ఉన్న దోషాలను ఎంతో ఉదార స్వభావంతో తనలోనికి తీసుకున్నందుకు
ఈ అగ్నిదేవంతునికి మనము హృదయపూర్వకమైన నమస్కారములు. ఇప్పుడు మనము కుడి వైపు ఎట్లా శుభ్రం చేసుకోవాలి అంటే, ఐస్ ప్యాక్ గురించి చెప్పే ఉంటారు కదా, మీరు ఇంట్లో మీకు ఇది నేను వాడే ఐస్ ప్యాక్ ఇట్లా ఉంటుంది, ఇది ఫ్రీజర్లో పెట్టి కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత మీరు ఉపయోగించుకునేంత వరకు ఫ్రీజర్లో ఉంచి, మన లివర్ ఎక్కడ ఉంటుందంటే మనం చూడండి, మనము ఆత్మ సాక్షాత్కారం తీసుకునేటప్పుడు కుడి చేతిని ఎడమ వైపు పెట్టి అమ్మా నేను స్వయం గురువునేనా, మీ దయ వల్ల నేను స్వయం గురువును అయ్యాము అన్నారు కదా, సేమ్ అట్లా సేమ్ అదే పొజిషన్లో కాదంటే కొంచెం ముందుకి ఉంటుంది మన లివర్. సో ఈ ఐస్ ప్యాక్ ని ఆ లివర్ దగ్గర ఇట్లా పెట్టి, ఇలా చేతితో నొక్కి పెట్టి పడకుండా చేతితో నొక్కి పెట్టి ఉంచుకుని మనం ధ్యానం చేయడం అన్నమాట. సో మీకు ఎవరికైనా బాగా లివరు బాగా వేడిగా ఉంది, నాకు రైట్ సైడ్ అని నేను తెలుస్తుంది, నాకు రైట్ సైడ్ నాకు వేడి తెలుస్తుంది, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు, వాళ్ళు ఇట్లాగా క్లాత్ ఉంది కదా క్లాత్ దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే యాక్చువల్లీ మీకు బాగా వేడి వస్తుందంటే స్కిన్ దగ్గరన్నా పెట్టుకోవచ్చు. ఇంకొకటి మీకు ఇది లేదనుకోండి కొనుక్కోవడానికి, ఇట్లా జిప్ లాగ్ లో ఐస్ వేసి, ఇట్లాగా జిప్ లాగ్ లో ఐస్ వేసి ఐస్ అన్న ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఐస్ ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ మన ఎడమ వైపు మన కుడి వైపు అంతా ఐస్ ఎక్కడ తగిలినా పర్వాలేదు మనకు మంచిదే. సో ఇట్లా చేయితో ఇట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే చేతితో ఇట్లా పట్టుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అట్లా పట్టుకొని మీకు ఐస్ ఉంటే మీరు తెచ్చుకోండి. తెచ్చుకొని ఇట్లా ఐస్ ఎప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన ఎడమ వైపుకి ఐస్ తగలకూడదు, ఎడమ వైపుకి ఓన్లీ వేడి తగలాలి, క్యాండిల్ తగలాలి. అట్లా కుడివైపు, నిన్న ఎవరో క్వశ్చన్ అడిగారు కుడివైపు మనం క్యాండిల్ పెట్టవచ్చు అని, కుడివైపు ఎప్పుడు క్యాండిల్ పెట్టొద్దు, కుడివైపుకి మనం వేడి చూపించకూడదు, కుడివైపు ఉన్న వేడిని తగ్గించాలి, ఎడం వైపు చల్లబడిపోయి లెథార్జీగా ఉన్నదానికి వేడి పంపించి కొంచెం ఎనర్జైజ్ చేయాలన్నమాట అది. సో ఐస్ ప్యాక్ పెట్టుకున్నాం కదా పడిపోతుందని ఇట్లా పట్టుకోవద్దు కుడి ఎడం చేత్తో, జస్ట్ కుడి చేత్తోనే పట్టుకొని ఐస్ ప్యాక్ ఉంటే, మీకు ఐస్ ప్యాక్ ఎదురుగా ఉంటే లేకపోతే ఫ్రీజర్లోంచి తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి. ఐస్ ప్యాక్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ ఎడమ చేతిని మీ లివర్ దగ్గర పెట్టండి, ఐస్ ప్యాక్ ఎక్కడైతే పెడతామో అక్కడ ఎడమ చేతి లివర్ దగ్గర పెట్టి కుడి చేయ శ్రీమాతాజీ వైపు ఉంచండి. లేని వాళ్ళు ఇలా చేయండి, ఐస్ ప్యాక్ ఉన్న వాళ్ళు మీరు ఇదన్నా వాడచ్చు, లేకపోతే మీకోసం ఇది ఇట్లా ఇలా పెట్టుకున్నాక పర్వాలేదు. ఇట్లా పెట్టుకొని మనం ఎడమ కుడి వైపు మొత్తం ఇప్పుడు చూడండి, ఎడమ చేయి ఎడమ వైపు మనం మొత్తం అన్ని చక్రాస్ వెళ్ళాం కదా, కుడి నాడి కంట్రోల్ అవ్వాలంటే చాలా ఈజీ అండి. మనకి సరిగ్గా చేస్తే, సరిగ్గా మనం ఫాలో అయితే, ఒక్క ఐస్ ప్యాక్ లివర్ మీద పెడితే మొత్తం కుడి సైడ్ కొంత కంట్రోల్ అయిపోతుంది చాలా వరకు. ఇలా పెట్టి మనం ఇక్కడ ఒకటే ప్రార్థన, శ్రీ మాతాజీ దయచేసి మా కుడి శరీర భాగంలో ఉన్న అధిక ఉష్ణాన్ని దయచేసి తొలగించండి, అమ్మ మా కాలేయాన్ని చల్లపరచండి తల్లి, అమ్మ మా పింగళ నాడిలో హిమాలయంలో ఉన్నంత చల్లదనాన్ని ప్రసాదించండి, మన పింగళ నాడి ఎంత చల్లబడితే మనకి అంత బ్యాలెన్స్లోకి వస్తుందన్నమాట. అమ్మా మా కుడి శరీర భాగంలో ఉన్న అధిక ఉష్ణాన్ని, ఆలోచనలను, భవిష్యత్ గురించి ఉన్న ఆందోళన, మా అహంకారమును పూర్తిగా తొలగించండి. అమ్మా మా పింగళ నాడిని చల్లపరిచి శాంతిపరచండి. మనము మనలో ఉన్న దేవిని ప్రేస్ చేయాలి, ప్రసన్నం చేసుకోవాలి. ఏమని, అమ్మా మీరే చిత్తదేవత, నా చిత్తానికి దేవత మీరే,
అమ్మా నా చిత్తానికి ఈశ్వరి మీరే, మీరే చిత్త ఈశ్వరి. నా చిత్తానికి శక్తి మీరే, మీరే చిత్ శక్తి. అమ్మా నా చిత్తాన్ని నిర్మలం చేయండి, నా చిత్తాన్ని శాంతిపరచండి, నా చిత్తమంతా మీ చైతన్య శక్తితో నింపండి. అమ్మా భవిష్యత్తు గురించి ఉన్న అన్ని ఆలోచనలను, ఆందోళనలను, ప్రణాళికలను, ఏమైతే ప్లానింగ్ ఉందో, ఎక్సెసివ్ ప్లానింగ్, అది మనకు అవసరం లేదు. ఏది సమయం వచ్చినప్పుడు ఎలా జరగాలో అన్నీ మన మంచికలా జరిగిపోతూ ఉంటాయి, మనం భగవంతునికి ఆత్మసమర్పణ చేసుకున్నప్పుడు. అమ్మా దయచేసి మా అందరి పింగళ నాడిని చల్లపరచండి తల్లి, సామూహికంగా. ఇప్పుడు ఐస్ ప్యాక్ ఒక 5 మినిట్స్, స్టార్టింగ్లో 5 మినిట్స్ అట్లా పెట్టుకోండి, తర్వాత తీసి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఐస్ ప్యాక్ పక్కన పెట్టేశాక ఒక్కసారి మన ఈడ పింగళ నాడుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయో చేతులు రెండు ఒళ్ళోకి తీసుకొచ్చి చిత్తాన్ని ఇప్పుడు ఒకసారి గమనించండి, రెండు చేతులు ఎలా ఉన్నాయి, మన చిత్తం ఎలా ఉందో గమనించండి. చిత్తాన్ని సుషుమ్నా నాడి పైన ఉంచుదాం. సుషుమ్నా నాడి క్రింద భాగాన ఉన్న మన కుండలిని శక్తి పైన ఉంచి, అమ్మా కుండలిని తల్లి దయచేసి మా సహస్రారమునకు రండి తల్లి. అమ్మా మా సుషుమ్నా నాడిలో ఉన్న అన్ని అసమతుల్యతలను తొలగించి మా సుషుమ్నా నాడిని శాంతిపరిచి మాకు సమతుల్యతను ప్రసాదించండి. అమ్మా మా సుషుమ్నా నాడిలో మాకు సమతుల్యతను ప్రసాదించండి. మమ్మల్ని నిర్విచార స్థితిలో స్థిరపరచండి తల్లి. మాకు యోగాన్ని ప్రసాదించండి. అమ్మా మాకు యోగంలో ఉన్న ఆనందాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన కుడి చేతిని తల పైభాగానికి తీసుకొద్దాం. తీసుకొచ్చి సహస్రారంలో 7 సార్లు తిప్పుతాం మన చేతిని, క్లాక్ వైజ్ డైరెక్షన్లో గడియారములు తిరిగినట్టుగా. శ్రీ మాతాజీ దయచేసి మా అందరి ఆత్మ సాక్షాత్కారాన్ని సిద్ధిపరచండి. అమ్మా మా బ్రహ్మరంధ్రాన్ని తెరిచి మాకు యోగాన్ని ప్రసాదించండి. అమ్మా మాకు యోగాన్ని ప్రసాదించండి. నొక్కి పెట్టండి గట్టిగా. చిత్తాన్ని బ్రహ్మరంధ్రం పైన ఉంచి, ఇప్పుడు మన కుడి అరచేతిని 6-8 ఇంచెస్ పైకి తీసుకొస్తాము.
మన చిత్తాన్ని తలపై భాగాన ఉన్న శూన్యం అక్కడ స్థిరపరుదాం. చేతి నెమ్మదిగా ఒళ్ళోకి తీసుకొచ్చి మనం కొన్ని నిమిషాలు నిర్విచార స్థితిలో ధ్యాన స్థితిలో ఉందాము. ఎవరికైనా ఆలోచనలు వస్తూ ఉంటే క్షమ క్షమ, ఈ ఆలోచనని నేను క్షమిస్తున్నాను అనుకోండి.
ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మన తల పై భాగానికి తీసుకొచ్చి మన తల పై భాగాన ఎలా ఉంది అని మన ఈ మన ఈడ నాడి స్థితిగతులను మన చేతులపై ఏమి సూచిస్తుంది మన చేతిపై వేళ్ళలో నెమ్మదిగా కిందకి తీసుకొద్దాం సూక్ష్మంగా కిందకి తలకి అంతకుండా మళ్ళీ పైకి ఎంత పైకి మీకు చైతన్యం తెలుస్తుంది అంటే అంత పైకి తీసుకెళ్ళే కొలది కొంతమందికి బాగా ఎంత పైకి తీసుకెళ్ళినా ఇంకా తెలుస్తూ ఉంటుంది చైతన్యం మళ్ళీ కిందకి మళ్ళీ పైకి ఎంత పైకి అంటే వీలైనంత పైకి ఇప్పుడు మన ఎడమ చేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి మన కుడి చేతితో అట్లా చేద్దాము కుడి చేతితో తలపై భాగాన మన పింగళ నాడి స్థితిగతులు ఎట్లా ఉన్నాయని చూసి తలపై చేతిని పైకి కిందకి దగ్గరగా మళ్ళీ పైకి మళ్ళీ ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత పైకి ఎంతవరకు మీకు చైతన్యం తెలుస్తుంది అంటే అంతవరకు ఇప్పుడు రెండు ఒళ్ళోకి తీసుకొచ్చేసేయండి కుడి చేతిని కూడా రెండు చేతులు హృదయం దగ్గర తీసుకొచ్చి ఒకసారి హృదయం దగ్గర తీసుకొచ్చినప్పుడు చైతన్యం ఎలా ఉంది ఇప్పుడు రెండు చేతులు పైకి పెట్టండి ఎంతవరకు మీకు వీలైతే ఆకాశం వైపుకి పైకి పెట్టండి పైకి పెట్టి అమ్మా ఇదేనా మీ యొక్క దివ్యమైన ప్రేమ శక్తి అమ్మా దయచేసి మీ దివ్యమైన ప్రేమ శక్తి అయిన ఈ పరమ చైతన్య శక్తిని మాకు అనుభవపూర్వకంగా తెలియచేయండి రెండు చేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి మనం కుండల్ని ఉద్దానపరుచుకొని బంధం చేసుకుందాము ఒకటో ముడి రెండో ముడి మూడు ఇప్పుడు బంధన్ మూలాధార స్వాదిష్టాన నాభి అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార ఇప్పుడు మనలో ఉన్న ఈ పరమ చైతన్యం యొక్క ప్రేమ శక్తి అయిన మన కుండలిని శక్తికి మన సహస్రారం ద్వారా మనకి యోగాన్ని ప్రసాదించిన శ్రీ మాతాజీకి మన హృదయంలో కృతజ్ఞతలు తెలుపుకుందాం హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదములు ఆత్మపూర్వకమైన ధన్యవాదములు జై శ్రీ మాతాజీ మీరందరూ మీకు ఎట్లా అనిపించింది అనుభవం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు
మీకు పోల్ ఒకటి పంపించామండి, మీ అనుభవాలు ఆ పోల్ ద్వారా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. దాంట్లో మొదటి క్వశ్చన్, మీ అరచేతులపై మీ అనుభవం ఏంటి? నొప్పిగా, దురదగా, తిమ్మరిగా, వేడిగా, చల్లగా, ఏమీ అనుభవం లేదు. ఈ మీ ఆప్షన్స్. రెండో క్వశ్చన్, మీ మానసిక అనుభవం ఏంటి? ఆనందంగా ఉంది, నిద్రపోవాలని ఉంది, మనశ్శాంతిగా ఉంది, అలవిడిగా ఉంది, నిర్విచార స్థితి అంటే ఏ ఆలోచన లేని స్థితిలో ఉన్నాను. మూడో ప్రశ్న, ఈ చైతన్య తరంగాలు వేడిగా లేక చల్లగా లేక నొప్పిగా లేక తిమ్మరిగా లేక బరువుగా ఎక్కడ తెలిసాయి? దీంతో మల్టిపుల్ చాయిస్, మీరు ఎక్కడ రెండు చేతుల్లో, తలలోనా, ఎడమ చేతిలోనా, కుడి చేతిలోనా, వెన్నెపూస మీద, కాళ్ళలోనా, ఏమీ తెలియలేదు. ఇంకొక 30 సెకండ్లు ఉన్నదండి, మీ 30 సెకండ్లు మీరు ఆన్సర్ చేస్తే నేను పోల్ ఎండ్ చేస్తాను. ఈ పోల్ ఎందుకు చేస్తామంటే, మీరు ప్రతిరోజు ఇది మీరు గమనించుకోవాలి, మీ స్థితులు, నేను ఎవరిని అంటే మీ చక్రాల్లో మీ స్థితి మీరు ఎవరు తెలుపుతుంది. ఓకే, పోల్ యొక్క రిజల్ట్స్ మీకు చూపిస్తున్నానండి. మొదటి క్వశ్చన్, మీ అరచేతులపై మీ అనుభవం ఏంటి? 67% మందికి చల్లగా తెలిసింది, ఒక్కరికి తిమ్మిరిగా, ఒక 17% వాళ్ళకి ఏమీ అనుభవం లేదు. రెండోది, మీ మానసిక అనుభవం ఏంటి? అంత 33% మందికి ఆనందంగా ఉంది, 33% మందికి మనశ్శాంతిగా ఉంది, 33% మందికి నిర్విచార స్థితిలో ఉన్నారు అంటే ఏ ఆలోచన లేని స్థితిలో ఉన్నారు. మూడో ప్రశ్నకి, చైతన్య తరంగాలు ఎక్కడ తెలిసాయి? 83% మందికి రెండు చేతుల్లో తెలిసినాయి. చాలా మంచిదండి, ఇది సహజయోగంలో తలపై నుండి రెండు చేతుల్లో తెలవటమే ముఖ్యం. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఇప్పుడు ఎవరికి అనుభవం లేదు లేదు అన్నారు కదా, వాళ్ళు ఫుడ్ సోక్ చేస్తే, రోజుకి 2 సార్లు చేస్తే మీకు స్లోగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట చేతుల్లో అనుభవం అనేది, చేతుల్లో కానీ తల్లో కానీ. ధ్యానంతో పాటు 2 సార్లు ఫుడ్ సోక్ చేయండి, ఎందుకంటే మనకి ఈ చైతన్య శక్తి చేతుల్లో తెలిస్తేనే అప్పుడు మనము లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకోవాలా, రైట్ సైడ్ క్లియర్ చేసుకోవాలా అనే అవగాహన మనకు వస్తుంది. అది లేనంత వరకు మనకి ఏ చక్రాలో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలియదు కదా. అందుకని మీరు 2 సార్లు ఫుడ్ సోక్ చేస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మెడిటేషన్లో జాయిన్ అవుతూ, ఏమీ చేతుల్లో తెలియలేదు, అనుభవం లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీ కలెక్టివ్ మెడిటేషన్స్ అటెండ్ అవ్వాలి. ఎట్లా అంటే, ఇప్పుడు కలెక్టివ్ అంటే మనకు అనుభవం రావట్లేదు కదండి, మనం సామూహికలో జాయిన్ అయితే అందరితో పాటు వాళ్ళ బలంతో మనకి కూడా వస్తుంది అనమాట, అనుభవం రావడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇంట్లో కూర్చొని మనకి మనం చేసుకునేది కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది, అందరితో కలిస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో మీరు ఎక్కువ సామూహికతలో పాల్గొనడానికి ట్రై చేయండి. మిగతా చేతుల్లో చల్లగా తెలిసిన వాళ్ళకి చాలా సంతోషం, కొంతమంది కాళ్ళల్లో కూడా తెలిసింది అన్నారు, చాలా సంతోషం. నాకైతే కాళ్ళల్లో ఎక్కడ తెలిసింది అని తెలుసుకోవాలని క్యూరియస్గా ఉంది. సో మీకు కాళ్ళలో చక్రాల్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు మనం చేతిలో చెప్పుకున్నాం కదండి, అట్లా కాళ్ళలో కూడా ఉంటాయి. మనం నెక్స్ట్ సెషన్లో కాళ్ళలో చక్రాస్ ఎక్కడున్నాయని మీకు రాంభయ్య పంపిస్తారు, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు కాళ్ళలో ఏ వేలు దగ్గర వచ్చింది, అరికాళ్ళలో వచ్చిందా, మడం దగ్గర వచ్చిందా. యాక్చువల్లీ మనకి చేతుల్లోనూ కాళ్ళలోనూ ఉన్నాయి కదా, ఈ మన ఈ అన్ని చేతుల నుంచి ఇక్కడ నుంచి కూడా చక్రాస్ ఉంటాయి, మనకి ఇక్కడ నుంచి కూడా చక్రాస్ ఉంటాయి. ఎవరికన్నా ఇక్కడ ఇక్కడ తెలిసినా, ఇక్కడ యూనో తెలిసినా, ఇక్కడ తెలిసినా, ఇవన్నీ కూడా చక్రాస్ ఉంటాయి అన్నమాట, ఈ చేతుల్లోనూ కాళ్ళ దగ్గర. అది కూడా మీకు రాంబయ్య పంపిస్తారు. ఇప్పుడు మనకి తెలుస్తుంది ఎక్కడ అసలు తెలిసిందంటేనే మనకి ఇంపార్టెంట్. తర్వాత తెలిసిన తర్వాత ఓకే ఏ చక్రం నుంచి ఏం తెలిసింది అని తెలుసుకుంటే మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మేడం ఒక్కసారి నమస్తే. మేడం నమస్తే అండి. ఒక్కసారి అది
ఏ వేలు దేనికి ఏ చక్రానికి సింపుల్ గా చెప్పండి ఒకసారి చెప్తాను చూడండి. ఇందాక అదే క్యాండిల్ దగ్గర పెట్టినప్పుడు మీకు అంతగా ఉండదు కదా, ఇప్పుడు భయ్య ఒకసారి సెంటర్ చేస్తారా పిక్చర్ ఫోటోలో పెడ రాంబయ్య. ఓకే సో మూలాధార వన్ వన్ టూ వన్ టూ. ఇప్పుడు నుంచి ఆల్టర్నేట్ చూడండి త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ చూసారా వన్ టూ కనెక్టెడ్, తర్వాత ఆల్టర్నేట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. ఈ చుట్టూ ఉన్నది భవసాగరం. సో అంతే సేమ్ ఇట్లా కూడా రైట్ సైడ్ కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. మూలాధార స్వాదిష్టన నాభి అనాహత చూడండి, హృదయం పెద్దగా ఉండాలి కానీ మన చిన్న మన వేలు మాత్రం చిన్నగా ఉంది. సో ఆపోజిట్ అట్లా. సో అనాహత విశుద్ధికి ఏంటంటే విశుద్ధిలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తిప్పుతూ ఉంటాడు ఇట్లా చూపిస్తారు కదా, సో అది విశుద్ధి. ఇది ఆజ్ఞ సహస్రార భావసాగరం చుట్టూ, సహస్రార మధ్యలో ఉంటుందండి బిందువులాగా, దాని చుట్టూ భావసాగరం. అర్థమైందండి? చాలా నీట్ గా చెప్పారండి, థాంక్స్. యువర్ వెల్కమ్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమంలో మీరు జాయిన్ అయినందుకు. మనందరినీ ఇలా సామూహికంగా కలిసి ధ్యానం చేసుకునే అవకాశం కలిగించినందుకు శ్రీమాతాజీకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు. జై శ్రీమాతాజీ, హ్యావ్ ఎ గుడ్ డే అండి. భయ్య అంకుల్ ఉన్నారా, ఏమన్నా చెప్తారా? యా అంకుల్ ఈరోజు రాలేదండి, నిన్న లేట్ అయింది కదా. సో రేపు మళ్ళీ వస్తాను సార్. సో మళ్ళీ రేపు మీ టైం ఇండియన్ టైం 6:00 కి కలుసుకుందాం, 6 in the morning కలుసుకుందాము. అందరికి హ్యావ్ ఎ గుడ్ డే. జై శ్రీ మాతాజీ.